తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పడ్డాబిపై జరిగిన దాడి విషయంలో ఏం జరిగింది పోలీసులు ఇంకా ఎందుకు ఈ వ్యవహారాన్ని సాగదిస్తున్నారు అనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు అయితే చేయాల్సింది చేస్తున్నారు అయితే తాజాగా ఈ కేసు గురించి ఒక అప్డేట్ అయితే వినిపిస్తోంది అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న కొన్ని అంశాలు ఖచ్చితంగా ఈ దాడి అనేది ఒక స్కెచ్ పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది విజయవాడలోనే ఈ దాడికి సంబంధించి స్కెచ్ గీశారు అనేది అయితే వాస్తవాలు ఏంటి అనేది నిందితులు దొరికిన తర్వాత వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఏం జరిగిందని పోలీసులు కూడా అదే పనిలో ఉన్నారు అయితే సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది ఎవరో కొంతమంది వచ్చి కారు అద్దాలు ధ్వంసం చేశారు కారు మీద దాడి చేశారని ఓకే రాజకీయ ఆరోపణలు అవి వాళ్ళు చేయించుకున్నారా చేశారా ఇవన్నీ రాజకీయ ఆరోపణలు దాన్ని పక్కన పెడితే అంత స్పష్టంగా సీసీ ఫుటేజ్లో దాడి చేసినట్టు కనిపిస్తే ఇంకా ఎందుకు వ్యక్తులను గుర్తించలేదు అనేది అయితే పోలీసులు అదే పనిలో పడ్డారు అక్కడ ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు ఆ ప్రాంతంలో ఫోన్లు మాట్లాడిన నేపథ్యంలో ఆ సెల్ ఫోన్ టవర్ సంబంధించి ఆ సిగ్నల్కి సంబంధించి ట్రేసింగ్ మొదలుపెట్టారు అయితే ప్రధానంగా అందులో మాస్క్ ధరించిన వాళ్ళు ఎక్కువగా ఉండడం ఒక ముగ్గురు అయితే మాత్రం మాస్క్ లేకుండా ఉన్నారంటే అయితే వాళ్ళని ఆల్రెడీ పోలీసులు గుర్తించారు అనేది ఒక సమాచారం ఆ ముగ్గురు ఫోటోలు కూడా వాళ్ళు తీసుకున్నారు ఆ సీసీటీవీ ఫుటేజ్ నుంచి పోలీసులు ఇప్పుడు ఆ ముగ్గురు ఎవరనే దాని మీదే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా సాగుతుందంటే ఆ ముగ్గురిని కనుక పట్టుకుంటే మిగిలిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ ద్వారా రాబట్టచ్చు అసలు ఏం జరిగింది ఎవరు చేయించారు ఈ దాడి వెనక అసలు కుట్ర ఏంటి అనేది అప్పుడు బయటపడే అవకాశం ఉంది కానీ ప్రస్తుతం ఈ లోపల అయితే సీసీటీవీ ఆధార ప్రకారం ఆధారాల ప్రకారం పట్టాభి గారి మీద దాడి అయితే జరిగిందనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇక్కడ వాళ్ళ ఫోటోలు ఎప్పుడైతే తీశారో పోలీసులు ఈ కేసును చాలా సమర్థవంతంగా ఛేదిస్తాము అని అయితే ఒక హామీ అయితే ఇస్తున్నారు ప్రతిపక్ష నేతలు ఒక పక్క కొన్ని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితులు నిందితులను పట్టుకుంటామో వాళ్ళని కఠినంగా శిక్షిస్తాము అనేది కాకపోతే ఇక్కడ రాజకీయంగా ఇది వేరే ట్రాక్లో వెళ్ళిపోతున్న నేపథ్యంలో పట్టాభి మీద జరిగిన దాడి ఏదైతే ఉందో ఈ దాడి విషయంలో ప్రభుత్వం ఎందుకు సీరియస్నెస్ చూపించట్లేదు అనే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి కానీ ఇప్పుడు ఎవరైతే ఆ ముగ్గురుని గుర్తించారో పోలీసులు వాళ్ళను గనక పట్టుకుంటే ఇమీడియట్గా ఈ కేసు కొన్ని అతి తక్కువ వ్యవధిలోనే ఈ కేసును ఛేదిస్తాము అని అయితే పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు అనేది చూద్దాం ఏం జరుగుతుందో